राष्ट्र ముస్లిం ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తేదీ 16 గురువారం రోజు హుజరాబాద్ పట్టణంలో ఉస్మాన్ సేట్ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణంలో తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు 68వ సంవత్సరం జన్మదినం వేడుకలలో సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ముస్లిం ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పాలాభిషేకం చేసి ఆయనకు కెసిఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తో పాటు మిర్జా ఆరిఫ్ బేగ్, అక్షిల్ అజీమ్, మహమ్మద్ హబీబ్, మిర్జా ఇమ్రాన్ బేగ్, మహమ్మద్ చాంద్, మహమ్మద్ ఈసాక్, మహమ్మద్ సమీర్, సయ్యద్ సోను, మహమ్మద్ తాజ్, మహమ్మద్ నసీరుద్దీన్, సురేష్ రాజు, మహమ్మద్ జాకీర్, మహమ్మద్ ఇస్మాయిల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్ ది. మైనార్టీ వర్గాల కొరకు మైనార్టీ రెసిడెన్స్ పాఠశాలను, మైనార్టీ రెసిడెన్స్ జూనియర్ కళాశాలలు, ముస్లిం అమ్మాయిల పెళ్లి కొరకు షాదీ ముబారక్ స్కీము, ఉర్దూ రెండో అధికార భాష తెలంగాణ రాష్ట్ర అంతటా అమలుపరిచిన ఘనత కేసీఆర్ కి దక్కుతుంది. మసీదులలో పనిచేస్తున్న ఇమామ్మో జాన్లకు ప్రతి నెల 1,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయటం కూడా కేసీఆర్ కే పేరు దక్కింది. అలాంటి సందర్భంలో భారతదేశంలో బిఆర్ఎస్ పార్టీ ద్వారా దేశమంతట తెలంగాణ రాష్ట్రంలో అమలుపరుస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజల కొరకు అమలు పరచాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు. కేసీఆర్ జై జై కేసీఆర్. తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి 68వ సంవత్సరం బర్త్డే ఈరోజు భారీ ఎత్తున హుజరాబాద్ పట్టణంలో న్యూ ఉస్మాన్ సేట్ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణంలో జరపటం జరిగింది. మరియు సందర్భంగా కేకు కట్ చేస్తూ మరియు ఆయనే పాలాభిషేకం కూడా చేయటం జరిగింది. మరి వచ్చిన అందరికీ స్వీట్లు తినిపించి కేక్ కూడా తినిపించడం జరిగింది. ఇలాంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి భారతదేశంలో చాలా అతి అవసరం ఉంది కనుక, ఎందుకంటే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కొరకు అన్ని వర్గాల సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటిసారి స్థానంలో ఉండటం చాలా సంతోషదగ్గ విషయం. ఇక్కడ ఉన్న అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మా తెలంగాణ రాష్ట్రంలో ఉండటం చాలా సంతోషదగ్గ విషయం కనుక ఇలాంటి ముఖ్యమంత్రి మాకు అవసరం. కనుక ఇలాంటి ముఖ్యమంత్రి భారతదేశంలో కనుక ప్రధానమంత్రి అయినట్టయితే మాకు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కొరకు కూడా పాటుపడతారు. కనుక ఇలాంటి ముఖ్యమంత్రి మంచిగా ఉండాలని ఆ అల్లాను ప్రార్థన చేస్తూ, ఎందుకంటే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కొరకు, ముస్లిం వర్గాల కొరకు మైనార్టీ రెసిడెన్స్ పాఠశాలలు 204, మైనార్టీ రెసిడెంట్ జూనియర్ కళాశాలలు దాదాపు 10, మరియు మైనార్టీ ముస్లిం అమ్మాయిల నిరుపేద పెళ్లిళ్ల కొరకు 116,000 రూపాయల చొప్పున, మరియు ఉర్దూ రెండో అధికార భాష తెలంగాణ రాష్ట్రంలో అమలుపరచడం జరిగింది. మరియు తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న ముస్లింల జనాభా ప్రకారం ముస్లింలకు 12% రిజర్వేషన్లు ఇవ్వాలని కూడా శాసనసభలో మరియు శాసన మండలిలో కూడా బిల్లును అమలుపరిచి కేంద్రానికి పంపించడం జరిగింది. అలాంటి ముఖ్యమంత్రి ఈరోజు ఆయనకు 68వ సంవత్సరం జన్మదినోత్సవం, ఇలాంటి 100 సంవత్సరాలు జన్మ బర్త్డేలు జరుపుకోవాలని, మరి ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉంచాలని ఆ అల్లాను ప్రార్థనిస్తాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై కేసీఆర్.